ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్లో ఎవరికైతే ర్యాంక్ చూపించలేదో వాళ్ళందరి కోసం ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను. అఫీషియల్గా మనకి బోర్డు నుంచి అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటన్నది అయితే చూద్దాం. సో అప్డేట్ అందరికీ కూడా యూజ్ అయ్యే అప్డేటే, వెరీ యూజ్ఫుల్, అలాగే అందరికీ ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ట్రెండింగ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మన యొక్క EAMCET వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ నోట్ ఆన్ అప్లోడింగ్ క్వాలిఫై ఎగ్జామ్ మార్క్స్, ఎవరైతే మనకి లేటెస్ట్గా సప్లై ఎగ్జామ్ రాశారో, అది డిక్లరేషన్ ఫిల్ చేయలేదో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే మనకి చేస్తున్నాం. సో వాళ్ళందరి కోసం ఇంపార్టెంట్ నోట్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు డిక్లరేషన్ అయితే ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో ఇంపార్టెంట్ నోటీస్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఆన్ అప్లోడింగ్ క్వాలిఫై ఎగ్జామ్ మార్క్స్, ఆల్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ EAMCET 2023, హూ హ్యావ్ నాట్ అప్లోడింగ్ దేర్ క్వాలిఫై ఎగ్జామినేషన్ మార్క్స్ ఆర్ హూ హ్యావ్ రిజెక్టెడ్ ఎర్లియర్ నాట్ సబ్మిటింగ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యాన్ అప్లోడ్ దేర్ క్వాలిఫై ఎగ్జామినేషన్ మార్క్స్ ఫ్రమ్ 6/16/2023 10 AM అండ్ ఆన్వర్డ్స్ అప్ టు 26/5 PM త్రూ ఆన్లైన్ మోడ్. సో ఇది మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అది కాక మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ఎవరైతే అప్లోడ్ చేయలేదో, అంటే మన సర్టిఫికేట్ కూడా ఎవరైతే అప్లోడ్ చేయలేదో, అంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరైతే మనం ఫిల్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు 6/16/2023 10 AM నుంచి 6/20/2023 5 PM వరకు 16/6/2023 10 గంటల నుంచి 26/6/2023 సాయంత్రం 5 గంటల లోపు వీళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఈ డేట్స్ అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ టైం అయిపోయిందంటే నెక్స్ట్ మనకి ఇంకా ఎక్స్టెన్షన్ అయితే ఉండదు. సో అందరూ తప్పనిసరిగా అయితే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. అండ్ అలాగే స్టూడెంట్స్ టేక్ ప్రాపర్ కేర్ వై అప్లోడింగ్ దేర్ మార్క్స్ అండ్ డాక్యుమెంట్స్, అందరూ కూడా మీ యొక్క మార్క్స్ అండ్ అలాగే డాక్యుమెంట్స్ కేర్ అంటే చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. మార్క్స్ మేమో అప్లోడ్ మస్ట్ క్లియర్లీ విజిబుల్, అంటే మీకు ఆ మార్క్స్ మేమో అప్లోడ్ చేసిన మార్క్స్ మేమో క్లియర్గా కనిపించాలి, అది స్కాన్ అవుతుంది. దూస్ క్యాండిడేట్స్ హూ గాట్ టు పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హూ గాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ 2023 నీడ్ నాట్ అప్లోడ్ దేర్ మార్క్స్, ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి అండ్ అలాగే సప్లై ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ మార్క్స్ అయితే అప్లోడ్ చేయాలి, అంటే డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అందులో కింద నోట్ అవుతుంది, దూస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏపీ అండ్ తెలంగాణ March/April 2023 బట్ హూ హ్యావ్ నాట్ గివెన్ సెకండ్ ఇయర్ మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ హ్యావ్ సబ్మిట్ కాపీ దేర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ రిక్వెస్ట్ మేక్ ద కరెక్షన్స్ క్వాలిఫై ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మెన్షనింగ్ దేర్ EAMCET 2023 అప్లికేషన్ నెంబర్ హాల్ టికెట్ త్రూ ఈమెయిల్. ఎవరికైతే రెగ్యులర్గా రాసి కూడా వాళ్ళకి మనకి ర్యాంక్ అయితే ఎవరికైతే చూపించలేదో వాళ్ళ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఈమెయిల్కి అయితే మీరైతే సెండ్ చేయాలి EAMCET వాళ్ళకి. సో దాన్ని బట్టి వాళ్ళు అయితే డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఫిల్ చేయకపోతే మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది తర్వాత విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ వచ్చింది కాబట్టి మనం ఈ యొక్క ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం చేసినా సరే ఇంకేం చేయలేము. సో మళ్ళీ 10 AM నేనైతే వీడియో చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, అండ్ అలాగే మళ్ళీ 10 AM నేనైతే వీడియో చేస్తాను. అండ్ అలాగే మీకు లాస్ట్లో ర్యాంక్ కార్డు కూడా రిలీజ్ అయ్యింది. సో మీ యొక్క ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకైతే రావడం జరిగింది. సో మీ యొక్క ర్యాంక్ కార్డు అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డు అయితే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.